ఇక్కడే ఉన్నాడు చిల కొట్టు సత్యనారాయణ, చెప్పవయా నువ్వైనా? నీ నాయకుడు మాట మారిస్తే నేను మార్చాలనా? నన్ను విమర్శిస్తావా నువ్వు? నీకు ధైర్యం ఉంటే, నీకు శక్తి ఉంటే నీ నాయకుడిని విమర్శించు. నాయక మనం తప్పు చేస్తున్నాం, నన్ను ప్రజలు అడుగుతున్నారు, చీకొడుతున్నారు, మనం చెప్పాం కదా, మీకు సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గు లేదు కదా, ఉంది కదా అని ధైర్యం ఉంటే చెప్పు. చిలక కొట్టు సత్యనారాయణ కథలు మాట్లాడద్దు. అదే కాదు, టీచర్ని బెదిరిస్తాడు ఈ ముఖ్యమంత్రి. కడారి వాళ్ళ దేశానికి పోయి చదువు చెప్పవలసిన టీచర్ని బ్రాండింగ్ షాపుల దగ్గర కాపలా పెడతాడు. ఎంత బాధాకరమైన, ఇప్పుడు వాళ్ళందరూ కోపంగా ఉన్నారని, మీరు రాబోయే రోజుల్లో ఎలక్షన్ డ్యూటీనే లేదు మీకు, మిమ్మల్ని తీసేస్తా, నాకు కావాల్సిన వాళ్ళు వేసుకుంటాను లబ్బ సొత్తు ఈయన ఇష్ట ప్రకారం చేయడానికి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి, అందరినీ బాధ పెట్టాలి, అందరినీ భయపెట్టాలి, అవసరమైతే ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టాలి. చస్తావా చేస్తావా? దోపిడీ కూడా అదే పనిచేస్తున్నాడు. మీకు కూడా కొంత భయం ఉంది తమ్ముళ్ళు, ఇంకా లేదా? కేసు పెడితే, కేసులు పెడితే అంటున్నా, పెట్టినా పర్వాలేదా? సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధమేనా? సమరానికి సిద్ధమేనా? నమ్మమంటారా? లేకపోతే మీరు వెళ్ళండి జైలుకు, నేను మాత్రం ఇంట్లో ఉంటామంటారా? అచ్చెన్నాయుడిని జైలుకు పంపించారా? కొల్లు రవీంద్రని జైలుకు పంపించారా? తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు పంపించారా? కడాన అయ్యన్న పాత్రుడు 72 సంవత్సరాలు, ఏం కేసు పెట్టారు చెప్పు, చెప్పండి తమ్ముళ్ళు. ఏ రేపు కేసే కదా? కనీసం ఆ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, పోలీసులకైనా బుద్ధి ఉండాలి కదా తమ్ముళ్ళు, కేసు పెట్టడానికి. పోలీసులు మంచోళ్ళు, వాళ్ళు నేను తప్పట్టడంలా, వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దెబ్బతో వాళ్ళు భయపడిపోయి, కనీసం ఒక రిజర్వ్ పోతే జీతం కూడా రాదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసే పరిస్థితి వచ్చారు. మీకు ఒక మనస్సు ఉంది, మీకు అన్ని విషయాలు తెలుసు, మీ మనస్సాక్షిగా మీరు పనిచేయమని పోలీసులకి తో పలుకుతున్నా. ఒకవేళ మీరు అది చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు, గోడ మీద రాసుకోండి, 100% రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు? అవునా కాదా? మీరు సిద్ధమేనా? సిద్ధమైతే జైలుపైకి ఎత్తండి. రాత్రి పగళ్ళు పనిచేస్తారా మీరు? తెలుగుదేశాన్ని గెలిపిస్తారా మీరు? రాష్ట్రాన్ని కాపాడుకుందామా మనం? ఇది చూసినాకైనా మా పోలీసులు కొంచెం తగ్గాల, జోరు తగ్గాల. ప్రజల తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? కడాన ఆర్టీసీని కూడా మోసం చేశాడయ్యా ముఖ్యమంత్రి. ఏమన్నాడు, గవర్నమెంట్ ఇస్తున్నాడా లేదా? ఏ తమ్ముళ్ళు వసూలు చేస్తున్నాడా? నేను ఎక్కువ మాట్లాడితే నా మీద రాళ్ళు వేయిస్తారేమో, వేయిస్తారా? వాళ్ళకు పోలీసులుంటే నాకెవరున్నారు? నాకెవరున్నారు? నాకెవరున్నారో జైలు పైకి ఎత్తండి మీరు. చూడండి పోలీసులు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే నాకు రక్షణగా, మా పార్టీకి రక్షణగా, ప్రజలే నాకు రక్షణ, రక్షణ కవచం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తామంటే ఈ మంత్రిని చూసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా మానేశాడు, సొంత పనులు మాత్రం చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు. ఎవరైనా లేఅవుట్ వేస్తే ఏమవుతా ఉంది?
ఎకరాకు ఎంత డబ్బులు ఎంత